హాయ్, కళాధర్ సారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ అనేది ఫ్రెష్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా లేడీస్? సో ఏం చేస్తున్నారు? మరి షాపింగ్ చేసేసారా? సో శ్రావణ మాసంలో ఫుల్ షాపింగ్ చేసామంటారా? ఇంత షాపింగ్ చేసినా ఇంకా మళ్ళీ మళ్ళీ ఇటువంటి కలెక్షన్ని మేము చూపిస్తూ ఉంటే మీరు షాపింగ్ చేయకుండా ఉండగలరా? ఉండలేరు. ఎస్. సో అంతకన్నా ముందు మన కళాధర్ బ్రాంచెస్ గురించి మాట్లాడదాం. నల్లకుంట, డిడి కాలనీ, చంపాపేట్, హంటర్ రోడ్, హనుమకొండలో మన బ్రాంచెస్ ఉన్నాయి. సో మీరు బ్రాంచెస్కి వెళ్తే మీకు డైరెక్ట్గా ఇన్ స్టోర్ షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ అంటే కోవిడ్ ప్రికాషన్స్ అన్నీ కూడా మేము అందరం తీసుకుంటూ ఉన్నాము. అండ్ అక్కడికి వెళ్తే ఏంటంటే మీకు ఫ్యాబ్రిక్స్ కానివ్వండి అవన్నీ డైరెక్ట్గా చూడొచ్చు. లేదు అన్నా కూడా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే వీడియో కాలింగ్లో కూడా మీకు రకరకాల ఆప్షన్స్ చూపిస్తారు మా వాళ్ళు. ఓకే, లేదు అంటే ఇలా మనకి మన వీడియోస్ ద్వారా నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేస్తే కూడా మీకు ఆ శారీనో లేకపోతే వాట్ ఎవర్ ఆ ఫ్యాబ్రిక్కో అందుతుంది. రెడీయా? సో మరి ఈరోజు మన వీడియోలో నేను జార్జెట్ శారీస్ విత్ బాంధని ప్రింట్ గురించి చూపించబోతున్నాను అనమాట. సో ఈరోజు నేను కట్టుకున్న చీర ఏంటి అంటే, మామూలుగా ఈ ప్రింట్ చూడగానే మనకు బాంధని చీర అని అనిపిస్తుంది. కానీ బాంధని శారీస్ ఏంటంటే కొంచెం రోల్ అయ్యి అలా మనకి ఇస్త్రీ చేసుకుంటే కానీ సెట్ కాదు అన్నట్టుగా ఉంటాయి జనరల్గా మనకు బాంధని శారీస్ అంటే. సో ఇదేంటంటే ఇట్స్ జార్జెట్ శారీ. ఓకే, సో జార్జెట్ శారీ అనమాట ఇది. సో దానికి మనకి బాంధని ప్రింట్ ఇచ్చారు. సో ప్రింట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ప్రింట్, ఇది థ్రెడ్, మొత్తం థ్రెడ్తో చేసిందనమాట. సో ఇదంతా కూడా మనకు థ్రెడ్ డిజైన్. సో ఇది తీసుకున్నా ఇది తీసుకున్నా ఏదైనా కూడా మనకి థ్రెడ్ డిజైన్. దానివల్ల ఏంటంటే దీని కాస్టింగ్ కొంచెం మారింది. సో దీని ప్రైస్ వచ్చేసి 3,175. ఇక్కడ మీరు బార్డర్ కూడా చూసుకుంటే మీకు పైతానీ బార్డర్ ఉంటుంది. సో పైతానీ బార్డర్ మీద ఏంటంటే ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్ లాగా ఉంటుంది అండ్ పళ్ళు ఉంటుంది ఇలా. సో పళ్ళులో కూడా మనకి పైతానీ డిజైనే తీసుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా ఏంటంటే దిస్ కలర్స్ అండ్ దిస్ ఈ జరీ ఏదైతే ఉందో ఇది జరీ కాదు, ఇట్ ఈస్ థ్రెడ్ అనమాట. సో థ్రెడ్తో చేసింది. సో దానివల్ల కొంచెం హయ్యర్ ప్రైస్ అనమాట. ఓకే, సో చాలా అంటే ఈజీగా ఉంది కట్టుకోవడానికి అండ్ హ్యాండిల్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. అండ్ మీకు మంచి ఫంక్షన్స్కి కట్టుకోవచ్చు, ఏదైనా స్పెషల్ అకేషన్స్కి కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఇది యాక్చువల్లీ. సో దీంట్లో నేను మీకు కొన్ని ఫ్యూ కలర్సే ఉన్నాయండి, ఎక్కువ కలర్స్ లేవు. నేను అదే కలర్స్ ఏంటో చూపిస్తాను. చేసుకోవడానికి యూ హ్యావ్ వెరీ ఫ్యూ ఆప్షన్స్ ఇన్ దిస్. సో అందుకు మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి నచ్చింది అంటే మాత్రం ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ చాలా ఎలిగెంట్ అండి. వై? బికాజ్ జార్జెట్ శారీస్ మనకి ఎప్పుడు కూడా అంటే కొంచెం గుడ్ మెటీరియల్ జార్జెట్ శారీస్ ఎప్పుడు కూడా కొంచెం హయ్యర్ రేంజ్లోనే ఉంటాయి, లైక్ 3-5 కూడా ఉంటాయి. సో బట్ ఇదేంటి అంటే మీకు 3,000 వచ్చేస్తుంది, 3,175. సో దీంట్లో ప్రత్యేకత ఏంటి అంటే ఇది జరీ మొత్తము, ఇట్ ఈస్ థ్రెడ్ ప్రింట్ అనమాట, థ్రెడ్ డిజైన్. ఓకే, ఇలా మొత్తం థ్రెడ్ డిజైన్ వచ్చింది. అండ్ పైతాని రావడం వల్ల మీకు కొంచెం లుక్ కూడా చాలా బాగుంటుంది, లైక్ కొంచెం పట్టు లుక్ లాగా ఉంటుంది అనమాట. సో జార్జెట్కి యాక్చువల్గా మనం 3,000 రేంజ్ పెట్టడం అనేది ఇట్స్ నాట్ బిగ్ థింగ్, ఎందుకంటే గుడ్ జార్జెట్ ఎప్పుడు కూడా మనకు కావాలి అంటే ఆ రేంజ్ పెట్టాల్సిందే. ఓకే, సో నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు. ప్లెయిన్ బ్లౌజ్కి ఇది గుండిలా, ప్లెయిన్ బ్లౌజ్కి మనకి ఇలా పైతానీ బార్డర్ వచ్చిందనమాట. ఓకే, సో ప్లెయిన్ దానికి ఇది అండ్ చాలా బాగుంది యాక్చువల్లీ. సో ఇది మొత్తం అంటే టోటల్గా సింగిల్ కలర్ పీస్ లాగా చెప్పచ్చు. ఇది బ్లూ, జస్ట్ థ్రెడ్ డిజైన్స్ మారాయి. నేను కట్టుకున్నది పింక్, సో దిస్ ఇస్ రెడ్. సో అలా ఉన్న సింగిల్ కలర్ ఆప్షన్స్ అనమాట, టూ షేడ్స్ లాగా ఏమీ లేవు. ఇది నేవీ బ్లూ, నేవీ బ్లూకి కొంచెం ఇలా తీసుకున్నారు డిఫరెంట్ కలర్స్ లాగా. ఇది కూడా బాగుంది, అంటే కొంచెం జార్జెట్ కదా, లిటిల్ బరువు, బట్ నాట్ అండ్ బరువు అంటే మొయ్యలేని బరువు కాదు. అంటే మనం కొన్ని మన లాస్ట్ వీడియోలో చూసుకుంటే కొంచెం ఆర్గాన్జా, సాఫ్ట్ ఆర్గాన్జా చూసాం కదా, అవి కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి. సో ఇదేంటంటే కొంచెం వెరీ గుడ్ మంచి గుడ్ మెటీరియల్ ఆఫ్ జార్జెట్ కాబట్టి కొంచెం బరువు ఉంటుంది. బట్ డ్రేపింగ్ మాత్రం చాలా ఈజీ అండి. సో ఇప్పుడు నేను కట్టుకుంటూ చూసారా, చాలా లైట్ వెయిట్ ఉంది, అసలు కట్టుకున్నట్టు కూడా లేదు. సో డ్రేప్ చేసిన తర్వాత మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది. వావ్, మై ఫేవరెట్ కలర్ అగైన్. సో బ్లూ కలర్, ఆనంద బ్లూ కలర్. సో బాగుంది ఇది కూడా, బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది ఒక ఇదేంటంటే యాక్చువల్గా ఇట్ మే లుక్ లైక్ బ్లాక్ కానీ కాదు, మంచి డార్క్ నేవీ బ్లూ అనమాట. సో మనము బ్లాక్ కొనుక్కొని అయ్యో సెంటిమెంట్ వైజ్గా కొనుక్కునే టైమ్స్ ఉంటాయి, వీ విల్ నాట్ బై కదా ఫర్ ఫెస్టివల్స్కి అది కొనుక్కోం. బట్ నేవీ బ్లూ కొన్నాం అనుకోండి, బ్లాక్ కొన్నట్టు ఉంటుంది, నేవీ బ్లూ కాబట్టి మనకు హ్యాపీ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఈ జార్జెట్ వెరైటీలో ఈ బాంధని ప్రింట్లో మనకు జస్ట్ ఈ 5 కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఫర్ ద ప్రైస్ 3,175. సో నచ్చిన శారీని ఫాస్ట్గా సెలెక్ట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకో వెరైటీ చూద్దాం. ఎస్, సో సెకండ్ వెరైటీ చూపిస్తానండి మీకు ఇప్పుడు. ఇదేంటి అంటే సాఫ్ట్ చినియా సిల్క్ అనమాట.
చినియా సిల్క్ అంటే నథింగ్ బట్ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే కొంచెం ఆర్గాన్జా లాగానే ఉంటుందండి చినియా సిల్క్ అనేది. సో అంటే మీకు అర్థం కావడం చెప్తున్నాను. సో సాఫ్ట్ చినియా సిల్క్. సో ఇది ఏంటి అంటే 10 inches బార్డర్ వచ్చింది, కొంచెం కంచి స్టైల్లో ఉందన్నమాట. సో ఇది మన కంచి స్టైల్లో ఉంటాయి కదా అలా. అండ్ శారీ అంతా కూడా మనకు చూసుకుంటే ఇలా యాంటిక్ జరీ అనేది ఫ్లవర్స్ అనేవి ఇలా మనకు శారీ అంతా కూడా మనకు మధ్య మధ్యలో వచ్చాయి. అండ్ ఇది బ్లౌజ్ అనమాట. సో ప్లెయిన్ బ్లౌజ్కి చిన్న బార్డర్ లాగా ఇచ్చారు, చిన్న కంచి స్టైల్ లాగా లైట్గా. ఓకే, సో చాలా బాగుంటుంది యాక్చువల్గా, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ చిన్న చిన్న పార్టీస్కి వేసుకునేటట్టుగా ఉంటుంది. 2250 అనమాట ఇది, దీని ప్రైస్ వచ్చేసి. ఓకే, సో చాలా సాఫ్ట్, పేర్లోనే సాఫ్ట్నెస్ ఉంది కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంది, చాలా లైట్ వెయిట్, అది మాత్రం చాలా అట్రాక్టింగ్ పాయింట్ అనమాట. సో ఇది బాంధనీ ప్రింట్ లాగా వచ్చింది కాబట్టి మనకి లుక్ కూడా బాగుంటుంది. ఈ బాంధనీ ప్రింట్ ఎప్పటి నుంచి, దాదాపు నా చిన్నప్పటి నుంచి కూడా మనం, అంటే నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, మీ సంగతి నాకు తెలియదు. సో చాలా ఫ్రమ్ వెరీ లాంగ్ టైం నుంచి మనం బాంధనీ ప్రింట్ అనేది మనకి అలవాటు. సో అలా బాంధనీ ప్రింట్ వచ్చింది అండ్ కాంట్రాస్ట్ అనమాట. సో పిస్తా గ్రీన్కి బ్లూ కలరు. సో కంచి స్టైల్ బార్డర్ అగైన్ 10 inches బార్డర్ వచ్చింది. ఇలా ఉంది, బాగుంది వెరీ, అంటే చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట కట్టుకున్నా కూడా, అంటే ముట్టుకుంటూ తెలుస్తుంది. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా అంటే మంచి సిల్క్ లాగా, మంచి ప్యూర్ సిల్క్ లాగా అనిపిస్తుంది. ఇది చూస్తే మనకి కొంచెం పట్టు టైప్లో అనిపిస్తుంది అన్నమాట ద మెటీరియల్. ఓకే, సో దీంట్లో ఆరెంజ్కి మంచి బ్లూ అనమాట, రాయల్ బ్లూ. ఇది కూడా బాగుందండి, ద కాంబినేషన్ చాలా బాగుంది ఆరెంజ్కి బ్లూ. ఓకే, నైస్. సో ఇది గ్రీన్కి పింక్ అనమాట. సో ఇది కూడా మంచి బ్రైట్ కాంబినేషన్. ఇది యంగ్స్టర్స్ కన్నా కూడా నేను చెప్తున్నాను కదా లైక్ 45 ఇయర్స్, 50, 55 ఇయర్స్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. వై? బికాస్ ద కలర్స్ అండ్ ది యాంటిక్ వాడడం వల్ల చూసారా ఇది పట్టు లుక్ లాగా వచ్చింది. ఈ టెంపుల్ డిజైన్ చూసుకున్నా, ఈ బార్డర్ చూసుకున్నా, ఇందులో ఉన్నటువంటి ఒక సూపర్నెస్ చూసుకున్నా కూడా ఏజ్ గ్రూప్ చూసుకుంటే చిన్నవాళ్ళకన్నా పెద్దవాళ్ళకి ఇంకా బాగుంటుంది ఇది. సో మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి మీకు ఎటువంటి చీరలు తీసుకుంటే బాగుంటుంది అని మీరు సతమతం అవుతున్న టైంలో అలా ఇలా ఉన్నాయి కదా, హ్యాపీగా ఈ సాఫ్ట్ చినియాసెస్ తీసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇదొకటి లైట్ పీచ్కి ఎల్లో కలర్ కాంబినేషన్. ఇది కూడా రేర్ కాంబినేషన్ అండి, యాక్చువల్గా పీచ్కి గ్రీన్ అలా వస్తూ ఉంటాయి, సో ఎల్లో వచ్చిందనమాట, బాగుంది, గుడ్, చాలా బాగుంది. సో ఇదేంటంటే పిస్తా గ్రీన్కి బ్లూ కలర్. సో యాక్చువల్గా ఇంతకుముందు పిస్తా సంథింగ్ ఆరెంజ్కి బ్లూ ఇచ్చారు కదా, సో అలా పిస్తా గ్రీన్కి కూడా బ్లూ అనమాట. సో బాగుంది ఇది కూడా, వెరీ నైస్. అంటే ఇందులో మనకి ఫ్లవర్స్ అనేవి మారుతూ వచ్చాయి, ఒక్కొక్క చీరకి ఒక్కొక్క డిజైన్ లాగా తీసుకున్నారు ఈ యాంటిక్ ఫ్లవర్స్ అనేవి. సో ఈ బార్డర్ కూడా మెయిన్ అట్రాక్టింగ్ పాయింట్ అండి ఈ చీరకు, ఎందుకంటే యాంటిక్ తీసుకున్నారు కాబట్టి ఈ లుక్ కూడా చాలా బాగుంటుంది. సో 2250 అనమాట ఈ సారీస్ అన్నీ కూడా. సో ద లాస్ట్ పీస్ ఇన్ ద సాఫ్ట్ చినియా సిల్క్ ఆరెంజ్కి మంచి గ్రీన్ కలర్. సో ఇది కూడా బాగుంది, బ్రైట్గా ఉంది. సో ఆరెంజ్కి బ్లూ చూసాము అండ్ ఆరెంజ్కి గ్రీన్ కూడా ఉంది. సో యూ కెన్ చూస్ యువర్ ఫేవరెట్ కలర్, చాలా బాగుంది. అండ్ సాఫ్ట్ చినియా సిల్క్ కదా, సో వెరీ వెరీ ఈజీ టు మెయింటైన్ అండ్ చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది అండ్ అట్రాక్టివ్గా కూడా ఉంది. సో సూపర్ అనమాట. చూసారు కదా మరి సాఫ్ట్ చినియా సిల్క్లో మనము రకరకాల కలర్స్ చూసాము అండ్ ఇనీషియల్గా మనము ఈ బాంధనీ ప్రింట్, ఈ జార్జెట్లో కూడా రకరకాల కలర్స్ చూసాము. సో నచ్చిన శారీని సో హ్యాపీగా సెలెక్ట్ చేసేసుకోండి, మాకు వాట్సాప్ చేసేయండి, ఎంజాయ్ చేయండి, కొత్త కొత్త చీరలు కట్టుకొని. ఇప్పుడు అంతా కూడా పండగల సీజనే కదండి, ఇంకా శ్రావణ మాసం మొదలైందంటే ఇక్కడి నుంచి మన తర్వాత కార్తీక మాసం అని, ఆ తర్వాత వినాయక చవితి అని, ఇలా చాలా ఉంటాయి మనకు అకేషన్స్. ఇంకా చీరలే చీరలు, మరి ఇంకెందుకు, హ్యాపీగా సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటుంది మీ మృదుల. అంతవరకు బాయ్ బాయ్.